రాష్ట్రంలో సంచలనంగా మారిన విసన్నపేట ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు। ఈ కేసు దర్యాప్తు కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు। అక్టోబర్ 4వ తేదీన ఆగిరిపల్లి మండలానికి చెందిన పెల్లూరి రామస్వామి, తిరుపతమ్మ, మీనాక్షిని దారుణంగా చంపి నిందితులు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఎస్పీ అన్నారు। ఎస్పీ రవీంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం చింతలపూడికి చెందిన దాసరి చిన్న వెంకన్నకి మృతుడు రామస్వామి నెలకు 15,000 వేతనమిచ్చేలా పనిలో కుదుర్చుకున్నాడు। రామస్వామికి వెంకన్న భార్యతో అక్రమ సంబంధ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తడంతో ముందస్తు ప్రకారం హత్యకు ప్రణాళిక రచించి విస్సన్నపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడి తోటలో రామస్వామికి మద్యం తాగించి అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి అతనిని హత్య చేశాడు। 11 ఏళ్ల మీనాక్షిని తాడుతో మెడపై గట్టిగా బిగించడంతో ఆమె ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందిందన్నారు। ఈ కేసును 24 గంటల్లో ఛేదించామని రవీంద్రబాబు మీడియాకు తెలియజేశారు। నిన్న మార్నింగ్ మన విస్సన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఎన్ఎస్పీ కెనాల్ సంబంధించిన బ్రిడ్జ్ దగ్గర ఒక యాక్సిడెంట్ కేసులాగా రిపోర్ట్ వచ్చింది। అందులో 1 వ్యక్తులు చనిపోయినట్లు మనకు సమాచారం రావడంతో విస్సన్నపేట పోలీసు వాళ్ళు సీన్ ఆఫ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది। అక్కడ ఈ అనుమానాస్పద పరిస్థితిలో ఒక ఆటో యాక్సిడెంట్ గురైనట్లు ఒక 3 వ్యక్తులు, ఒక మగ వ్యక్తి, ఒక మధ్య వయస్కురాలు, ఒక ఆడాను, ఒక చిన్న అమ్మాయి చనిపోయినట్లు గుర్తించడం జరిగింది। సో ఆ సీన్ ఆఫ్ ఆఫీస్ మనం వెరిఫై చేసినప్పుడు అలాగనే ఆ మృతుల బాడీ పైన ఇంజరీసినామని వెరిఫై చేసినప్పుడు కొద్దిగా అనుమానాస్పదంగా అనిపించి మనం 174 కేసు రిజిస్టర్ చేసి వెంటనే అక్కడ మనకు ఆ ఏరియాకు నందిగామ డిఎస్పీ, అలాగే నూజివీడు డిఎస్పీ, తర్వాత లోకల్ మన తిరుగురు ఇన్స్పెక్టరు, ఎస్ఐ అనే టీమ్స్ అందరూ కూడా ఆ ఏరియా వెళ్ళి మనం విచారించడం జరిగింది। సో ఆ చుట్టుపక్కల మళ్ళీ మనం వెరిఫై చేసినప్పుడు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏరియాలో ఒక మామిడి తోపులో ఇప్పుడు అనుమానాస్పదంగా అక్కడ ఒక బ్లడ్ స్ట్రెయిన్స్, తర్వాత కొంతమంది అక్కడ వ్యక్తులు ఇక్కడ స్టే చేసినట్టు అవన్నీ కూడా కనిపించడంతో ఇవన్నీ కూడా చాలా అనుమానాస్పదం ఉందని చెప్పేసి వెంటనే మనం ఇన్వెస్టిగేషన్ కొరకు డిఎస్పీ పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది। దానికి టోటల్గా ఆయన ఆధ్వర్యంలో ఉన్న 5-6 ఎస్ఐస్ని, ఇన్స్పెక్టర్స్ని టీమ్తో ఫామ్ చేసి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వెరిఫై చేసినప్పుడు ఈ మృతుడు అతని పేరు వచ్చేసి పల్లూరి చిన్నస్వామి అని, తర్వాత అతని చనిపోయిన అమ్మాయి వాళ్ళ వైఫ్ తిరుపతమ్మ, తర్వాత వాళ్ళ డాటర్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఒక మైనర్ గర్ల్, వీళ్ళు 3గా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసాము। చేసిన తర్వాత వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసినప్పుడు వీళ్ళు ఏదైతే వీళ్ళు ఉన్నారో లాస్ట్ 1.5 మంత్ నుంచి ఈ దాసరి వెంకన్న అనే చింతలపూడి అతని దగ్గర అతను ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు। ఈ దాసరి వెంకన్న ఈ పల్లెపల్లెలకు తిరుగుతూ ఈ ప్లాస్టిక్ సామాన్లు, తర్వాత పింగారి సామాన్లు అమ్మకమ్మకి చేసుకునేవాడు। సో ఇతన్ని అతని దగ్గర ఎంగేజ్ చేసుకొని నెలకు 12,000 రూపాయలు జీతం ఇచ్చేలాగా ఎంగేజ్ చేసుకున్నాడు। దానిలో బాగానే లాస్ట్ 1 మంత్ మన నూజివీడు ప్రాంతంలోని రామాయంపేటలో ఒక ఇల్లు తీసుకొని వీళ్ళిద్దరు కూడా అదే ఇంట్లో ఉండేవాళ్ళు అనే విషయం మనకు తెలిసింది। సబ్సిక్వెంట్గా మనం ఆ ఏరియాలో ఉన్న ఎవిడెన్సెస్ అవన్నీ చూసినప్పుడు ఒక ఆటో సంబంధించిన బ్లింకర్ కూడా పగిలిపోయి అక్కడ పడిపోయినప్పుడు ఆటో కూడా ఇంకొక ఆటో దీంట్లో ఇన్వాల్వ్ అయిందని మనకు డౌట్ రావడంతో యాంగిల్ ఒకటి, తర్వాత వీళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీళ్ళకి ఎవరు ఇన్వెస్తున్నారో అవన్నీ మనం ఈ టీమ్స్ అని వెరిఫై చేసినప్పుడు ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇతని ఓనర్ అయితే ఎవరుతున్నారు వెంకన్నకు, తర్వాత ఈ మృతుడు చిన్నస్వామి వాళ్లకు ఒక విషయంలో మనకు చిన్న డిస్ప్యూట్ ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయ్యేది తెలిసింది। ఏదంటే ఈ మృతుడు ఈ చిన్నస్వామి దీంట్లో ఎవరైతే అనుమానితుడైతే ఉన్నాడో వెంకన్న అనే వాళ్ళ వైఫ్తో కొంత ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు ఇల్లీగల్ ఇంటిమసీ డెవలప్ చేసుకున్నాడు। సబ్సిక్వెంట్గా ఆ ఇంటిమసీ ఇతని దృష్టికి కూడా రావడం, సో అప్పుడు దాని మధ్య ఇంతమంది కొంత ఘర్షణ జరిగి అప్పుడు అతను వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది। సో ఈ డిస్ప్యూట్ వీళ్ళలో ఉందని మనం తెలిసిన తర్వాత యాంగిల్లో విచారించి అన్ని కోణాల్లో మనం విచారించినప్పుడు స్ట్రాంగ్గా ఇతన్ని వెంకన్నను దీంతో అనుమానించారు।